హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. కేంద్ర బీజేపీ మంత్రి పోలవరంపై బాంబు పేల్చారు. ఇది పెద్ద బాంబే. ఎవరి మీద పడుతుందంటే సున్నా తీసేసే బాంబులో బాబు మీద పడుతుంది. అటువంటి పెద్ద బాంబు పేల్చారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే అని కుండ బద్దలు కొట్టినట్టు, బ్రేక్ ద పాట్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వారి మాటలను విందాం. మీరో నేనో చెప్పడం కాదు, మనం రెండు మూడు వీడియోలు చేసాం గత వారం రోజుల్లో. మొత్తం హిస్టరీ అంతా చెప్పాం పోలవరం గురించి. నేను స్టడీ చేసి 4 గంటలు స్టడీ చేసి ఏం జరిగింది ఏందన్నది హిస్టరీ అంతా చెప్పాం. ఇప్పుడు అదే విషయాన్ని 1 మినిట్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు చెప్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి, కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రి, ఆ కూటమిలో ఉన్న బాబు గారి గురించి చెప్తున్నారు. ఒకసారి వినండి. పోలవరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ, ఏదైతే అప్పుడు కాపర్ డ్యామ్ విషయంలో కానీ డయాఫ్రామ్ వాల్ విషయంలో కానీ అది వేళ మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలనేటువంటి విషయం కనపడతా ఉంది. పొగుళ్ళిచ్చింది, ఇవన్నీ కూడా సెట్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకుని ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది కేంద్ర జాతీయ ప్రాజెక్టు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తయారు చేయాల్సినటువంటి ప్రాజెక్టు. అవాళ 14 నుంచి 19 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి అవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము మా నిర్వహణలో తీసుకుంటాం, చక్కగా నిర్మించుకుంటాం అనేటువంటి అభ్యర్థన కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవంతో అంగీకరించడం జరిగింది. 14 నుంచి 19 వరకు కొన్ని పనులు జరిగాయి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దానికి ముందుకు వెళ్ళాలా, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చేయాలనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి వనరుల శాఖ మంత్రిని నిర్ణయం తీసుకుంటారు. క్లియర్గా విన్నారు కదండి, క్వాలిటీ లేని వర్క్స్ జరగడం వల్ల పోలవరంలో ఇబ్బందులు వస్తున్నాయి. కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ రెండు క్వాలిటీ లేని పనులు అని చెప్పేసి కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి శ్రీనివాస వర్మ గారు చెప్పారు. ఇక్కడ 2 ప్రశ్నలండి, 2 కావతే 3 కావతే 30 ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆ రోజు ఏదైతే అంబటి రాంబాబు గారు ఒక మాట అంటే దాన్ని వక్రీకరించి మీరు అక్కడ వీడియో ప్లే చేసి సునకానందం పొందారు కదా, నవ్వారు కదా, ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారి వీడియోను కూడా చూపిస్తూ మీరు నవ్వుతారా? ఎవడి పిచ్చోడు నన్ను అంటున్నాడు, నేను విజనరీ, నేను ఇండస్ట్రీ, నేనెందుకు పాడు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశారని చెప్పేసి ఇప్పుడు ఇదే వీడియోని ప్లే చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి చెప్పే దమ్ము ధైర్యం ఉందా? టీడీపీ వాళ్ళని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ కూటమిలో ఉన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు ఇది చంద్రబాబు నాయుడు తప్పు, క్వాలిటీ లేని డయాఫ్రమ్ వాల్, క్వాలిటీ లేని కాఫర్ డ్యామ్ కట్టారు అని అంటున్నారు కదా, మీరు తిట్టగలరా, ఖండించగలరా? అరే శ్రీనివాస వర్మ నాయన, నువ్వు ఎవర్రా స్వామి, నీకు అసలు తలాతో తెలియదు, కమ్మును కూర్చో అని మీరు మాట్లాడగలరా? ఆ దమ్ము ధైర్యం మీకుందా? మాట్లాడలేరు. మియావ్ మాట్లాడితే ఏమవుతుంది? సీటు సినుగుతుంది. వాళ్ళు డిస్కో డ్యాన్స్ ఆడిస్తారు కాబట్టి ఒక్క తెలుగుదేశం వాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేడు. మళ్ళీ ఇల్లు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా సూటి ప్రశ్న ఒక్కటే, 2.4 కిలోమీటర్స్ విడుతున్న కాఫర్ డ్యాంలో వై 2 బొక్కల్స్, 2 చోట్ల బొక్కలు ఎందుకు పెట్టారు? 2.4 కిలోమీటర్ల మేరకు కాఫర్ డ్యామ్ మీరు నిర్మించినప్పుడు ఆ మధ్యలో 300 మీటర్ల 250 మీటర్ల ఎంత ఉంది, ఆ 2 బొక్కలు ఎందుకు పెట్టారు? అంత గోడ కట్టినప్పుడు ఆ బొక్కలు ఎందుకు పెట్టారు? వై మా బొక్కల్, దట్స్ వై పోలవరం ప్రాజెక్ట్ ముక్కల్ చెక్కల్, అందుకే అందరూ తిడుతున్నారు అమ్మ లక్కల్. అర్థం చేసుకోవాలి చంద్రబాబు, నువ్వు బొక్కలు పెట్టి ఆ బొక్కలు జగన్మోహన్ రెడ్డి గారు పూడ్చిండాలా? బొక్కలు పూడిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు బొక్కలు పెట్టావు ఫస్ట్ ప్లేస్లో. బొక్కలు పూడిస్తే వెనకల గ్రామాలు మునుగుతాయి. మరి ఇప్పుడు కాఫర్ డ్యామ్ కడితే మునగదా అంటే, ఇప్పుడు స్పిల్ వే అయిపోయింది, ఇప్పుడు అప్రోచ్ ఛానల్ అయిపోయింది, ఇప్పుడు స్పిల్ ఛానల్ అయిపోయింది కుడిపక్క. కాబట్టి ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టినా 2 కాఫర్ డ్యాములు, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కడితే అది అక్కడ మనకు డయాఫ్రామ్ వాల్ కట్టుకోవడానికి డ్రై ప్లేస్ వస్తుంది, డ్రైనెస్ వస్తుంది. తప్పు చంద్రబాబు నాయుడు చేసి కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తిపడి, అప్పుడు చెప్పారు కదా మేము కేంద్రం కడతామంటే వద్దు రాష్ట్రమే కడతామనింది, క్వాలిటీ లేని పనులు జరిగాయి, కాఫర్ డ్యాంలో క్వాలిటీ లేదు, డయాఫ్రామ్ వాల్లో క్వాలిటీ లేదని చెప్పేసి స్వయంగా బీజేపీ మంత్రి శ్రీనివాస వర్మ గారు చెప్పారు, నొక్కి ఒక్కానించారు. ఇప్పుడు కామెడీలు చేసుకోండి, ఇప్పుడు మీమ్స్ చేసుకోండి, ఇప్పుడు ట్రోల్స్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? మీరు కూటమి కదా, మీరేమని చేసుకోండి?
చెయ్యరు. తెలుగుదేశం వాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక్కడు డిబేట్ పెట్టడు, ఒక పచ్చ కుక్క కూడా డిబేట్ పెట్టదు దీని గురించి. పెట్టరు అంతే. అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా, చంద్రబాబు గారు తప్పు ఒప్పుకున్నట్టే కదా. సింపుల్ అబ్బా, మళ్ళీ ఒకటే క్వశ్చన్. 2.4 కిలోమీటర్స్ విత్తున్న కాఫర్ డ్యాంలో 2 బొక్కలు ఎందుకు వదిలాడు చంద్రబాబు నాయుడు? ఏమి ఆ పనులు చేసినప్పుడు ఆ 2 బొక్కలు వేయడం పెద్ద కష్టం కాదు. ఆ బొక్కలు పూడ్చడం చంద్రబాబు పూడ్చిండొచ్చు, కానీ బొక్కలు పెట్టాడంటే నీళ్లు వెళ్ళాలి. నీళ్ళు అక్కడ ఆగితే కొడితే వెనకలున్న గ్రామాలు మునుగుతాయి. ఆర్ఎండ్ఆర్ లేదు, ఇటుపక్క స్పిల్ వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మూసేయాలంట. ఎట్ట మూసాడు స్వామి? మూసే దానికంటే ముందు స్పిల్వే పనులు పూర్తి చేయాలా, అవునా కాదండి? స్పిల్వే పనులు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లోపల వరదలు వచ్చాయి. అదే మర్యాదగా ముందు స్పిల్వే కట్టినింటే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ స్పిల్వే కట్టుకుంటే వాటర్ ఇటు డైవర్ట్ అయ్యేది. మనం కాఫర్ డ్యామ్ వేసుకునే కానీ ఆ ఉధృతికి కాఫర్ డ్యామ్ దెబ్బతినేది కాదు, లేకపోతే వెనకాల గ్రామాలు మునిగేటి కాదు. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ రూట్ ఉంది కదా, నదిని డైవర్ట్ చేసినాం కదా. తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కట్టుకుంటే ఈ పాటికి డ్యామ్ కంప్లీట్ అయ్యేది. నాకు తెలిసినంత కూడా చంద్రబాబు నాయుడుకు తెలియదు. చంద్రబాబు నాయుడుకు తెలియక కాదు, తెలుసు. ఏది పనులు తొందరగా చేస్తే ఎక్కువ, నేనన్నాం కదబ్బా, రాయపాటి రంగారావు గారే చెప్పారు. మొత్తం నాశనం చేశారు, మా దగ్గర 150 కోట్లు తీసుకున్నారు ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి. మేము నష్టపోయినాము, మొత్తం నాసిరకం పనులు ఇష్టారీతన చేయాల్సిన టైంలో చేయకోకుండా ఇష్టారీతం చేసినారని రాయపాటి రంగారావు గారే చెప్పారు. కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు అబ్బే తప్పు నాది కాదు, బొక్కలు పెట్టింది నేనే కానీ తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది అంటారు. వైమా బొక్కల్ శక్రం బాబా, వైమా బొక్కల్, దట్స్ వై పోలవరం ముక్కల్ చెక్కల్. అండర్స్టాండ్ మా, ప్లీజ్ మా. ఇది దీని గురించి ఇంకా డిబేట్లు ఉండవు. పచ్చ ఛానళ్ళలో పచ్చ కుక్కలు మొరగవు. నేను రాసి ఇస్తా బాండ్ పేపర్ మీద.